हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल चूप्चे रेसीपी पिज़्ज़ा अंडी पिज़्ज़ा रेडी चेसानु इदेला रेडी चेयालनेदि मीकु कूडा चूपिस्तानु पिज़्ज़ा रेडी चेसि इला कट चेस्तुन्नानंडि इदेला रेडी चेयालो कूडा चूपिस्तानु मीकु पिज़्ज़ा कट चेसिन तर्वात पीसेस नि सेपरेट चेसुकोवडानिकि इदि यूज चेस्तामु पीसेस अनेवि बागा सेपरेट अवुतायंडि फस्ट मनं पिज़्ज़ा रेडी चेयडानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटनेदि चूद्दामु मुंदु ओक बौल तीसुकुनि दांट्लो ओक कप वरकु हाट वाटर तीसुकोवालि हाट वाटर तीसुकुनि दांट्लो ఒక 1 స్పూన్ షుగర్ వేసుకోవాలండి ఒక 1 స్పూన్ షుగర్ తీసుకున్నాను ఈ హాట్ వాటర్ లో వేసేస్తున్నానండి వేసిన తర్వాత బాగా స్టిర్ చేయాలి అంటే షుగర్ కంప్లీట్ గా కరిగేంత వరకు మనం స్టిర్ చేయాలి कंप्लीट इला स्टिर चेसिन तर्वाता ओक 5 मिनट्स पाटु पक्कन पेट्टुकोवालंडी अंटे कुंचेम वेट तग्गाली वेट चूसुकुनी मनं कुंचेम वेट तग्गिन तर्वाता ड्राई ईस्ट अनेदी ओक फुल स्पून याड चेयाली याड चेसी दीन कोड़ा मल्ली कंप्लीट गा स्टिर चेयालंडी स्टिर चेसिन तर्वाता दीनी वक्का 10 टू 15 मिनट्स पाटु पक्कन उंचालंडी पक्कन उंची मूत पेट्टेसी पक्कन उंचाली इला मूत पेट्टेसी ఒక 10 టు 15 మినిట్స్ పాటు పక్కన ఉండిచాలండి నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే బాగా కరిగి ఉంటది ఈస్ట్ అనేది బాగా కరిగి మనకి లాగా లిక్విడ్ లాగా రెడీ అవుతదండి కంప్లీట్ గా ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకుని దీంట్లో మనం 1.5 కప్పు వరకు మైదా తీసుకోవాలి మైదా కూడా డైరెక్ట్ గా తీసేసుకోకూడదండి దాంట్లో కొంచెం వేస్టేజ్ అనేది ఉంటుంది కదా కాబట్టి స్టైనర్ తీసుకుని దాంట్లో ఫస్ట్ ఒక కప్ వేసుకుంటున్నాను మైదా మైదా పిండి ఒక కప్పు తీసుకున్నానండి అలాగే ఇంకొక 1/2 కప్ కూడా తీసుకోవాలి ఇష్టము ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నేనైతే 1.5 కప్ మైదా తీసుకున్నాను 2 కప్స్ అయినా తీసుకోవచ్చు తీసుకుని ఇందులో తగినంత salt యాడ్ చేసుకోవాలి నేను కొంచెం salt కూడా యాడ్ చేశానండి చేసి దీని కంప్లీట్ గా స్టైనర్ లో ఫిల్టర్ చేశాను పిండి మొత్తం మొత్తం పిండంతా ఇలా స్ట్రైనర్ తో ఫిల్టర్ చేయాలండి ఇలా చేసిన తర్వాత లాస్ట్ వచ్చిన వేస్టేజ్ పక్కకి తీసేసి మిగిలిన పిండిని మటుకు మనం ఆల్్రెడీ మనం షుగర్ ప్లస్ ఈస్ట్ కలుపుకున్నాం కదా హాట్ వాటర్ లో ఆ వాటర్ అన్ని ఇందులో వేస్తూ కలుపుకోవాలి ఈస్ట్ అండ్ షుగర్ వాటర్ అండి ఇవి వేసుకుని మొత్తం పిండిని మొత్తం కలుపుకోవాలి ముద్దల అయ్యే వరకు కలుపుకోవాలి ఆ వాటర్ సరిపోకపోతే గనక మళ్ళీ హాట్ వాటరే యూస్ చేయాలి అంతే గాని కూల్ వాటర్ మట్టుకు అసలు యూస్ చేయకూడదండి పిజ్జా బేస్ లో కూల్ వాటర్ యూస్ చేస్తే మనకి మంచిగా రాదు పిజ్జా అనేది హాట్ వాటరే యూస్ చేయాలి ఇలా మొత్తం ఉండల అయ్యే వరకు మనం పిండిని వాటర్ తో
प्लस ईस्ट एंड शुगर वाटर तो इला मिक्स चेसुकुनी उंडला चेसुकोवाली। चेसुकुनी दीन्नी ओक 2 मिनट्स पाटू पक्कन पेट्टी तरुवाता दीन्नी मोत्तम तीसुकुनी ओक 5 मिनट्स तर्वात इला तीसुकुनी मनकी चपाती चेसेदी उंटदि कदंडी ग्रानेट दि अदि तीसुकुनी दानि मीद मोत्तम पिंडिनी బాగా కలపాలండి। ఇలాగ రోల్ చేస్తూ ఇలాగ గట్టిగా నలుపుతూ కలపాలి। ఇది చాలా ఇంపార్టెంట్ అండి। ఇది బాగా ఎంత బాగా మనం ఇలా చేస్తే అంత బాగా మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। సో ఇది ఈజీగా ఒక 15-20 మినిట్స్ పాటు ఇలా చేయాలి। ఇలా రోల్ చేసిన తర్వాత మనం ఇలా చపాతీలాగా నొక్కుకోవాలండి। ఇలా ఇలా చపాతీలాగా చేసుకోవాలి। కొంచెం మరి చపాతీలాగా పల్చగా కాకుండా కొంచెం అన్నంగా చేసుకోవాలి। మొత్తం రౌండ్ షేప్ లో ఇలా రోల్ చేసుకోవాలి। ఇలా మొత్తం కంప్లీట్ గా రౌండ్ గా ఇలా చేసుకోవాలండి। కొంచెం మన్నంగా చేసుకోవాలి। చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ తీసుకుని దానికి బటర్ అనేది అప్లై చేయాలి। బటర్ అప్లై చేసిన తర్వాత ఈ ఆల్్రెడీ మనం చపాతీలా చేసుకున్నాం కదా పిజ్జాని, దీన్ని మనం ఇలా ఎడ్జెస్ లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుందండి। ఇది చెప్పాను కదండి, నేను ఒక ప్లేట్ కి బటర్ అనేది అప్లై చేశాను। ఇలా చేసి దీంట్లో ఆల్్రెడీ మనం పిజ్జా బేస్ అనేది ఉంది కదా, మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ ప్లేట్ లోకి వేసుకోవాలండి। ఇలా వేసి దీని కంప్లీట్ గా ఎడ్జెస్ లో అడ్జస్ట్ చేసుకోవాలి। ప్లేట్ కి సరిపడగా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుని మనం ఆ పిజ్జా బేస్ కి ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలండి। మొత్తం పిజ్జా బేస్ మొత్తం ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి। హోల్స్ అనేవి ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం దీనికి సాస్ అనేది పిజ్జా సాస్ అనేది అప్లై చేస్తాము। సో ఆ సాస్ అనేది మనకి లోపల వరకు వెళ్లి మనకి టేస్ట్ అనేది బాగుండాలి అంటే ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి లోపలకంటూ వెళ్తది సాస్। నేను పిజ్జా సాస్ ఇప్పుడు అప్లై చేస్తున్నాను। సాస్ ఇలా తీసుకుని ఒక స్పూన్ తీసుకున్నానండి। తీసుకుని ఇలా ఎడ్జెస్ దగ్గర నుంచి మొత్తం పిజ్జా బేస్ మొత్తం అప్లై చేశాను। ఇలా నీట్ గా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి, పిజ్జా బేస్ మొత్తం స్ప్రెడ్ చేయాలి। చేసిన తర్వాత మనం మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్ని అంటే టొమాటో, క్యారెట్, ఇలా బీన్స్, చిల్లీ, ఆనియన్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు। తీసుకుని వాటిని ఇలా కట్ చేసుకోవాలి। నేను స్వీట్ కార్న్ కూడా తీసుకున్నానండి। తీసుకుని వాటిని కూడా ఇలాగ ఒక ప్లేట్లో ఇలా వేసుకుని పెట్టుకున్నా। రౌండ్గా చిల్లీ పీసెస్ కూడా కట్ చేసుకున్నా, ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా। చేసుకుని ఆల్రెడీ మనం పిజ్జా బేస్కి సాస్ అప్లై చేసాం కదా, సో దీని మీద నేను చీజ్ అనేది స్లైసెస్ ఉన్నాయి నా దగ్గర, సో స్లైసెస్ యాడ్ చేశాను దీంట్లో। ఇలా ఓపెన్ చేసి
ఈ బేస్ మీద ఫస్ట్ చీజ్ అనేది పెట్టుకోవాలి ఇలా చూసారు కదండి ఇలా పెట్టాను మొత్తం బేస్ మొత్తం చీజ్ తో ముందు ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఆ తర్వాత మనం తీసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి అవి కూడా మనకి మంచి షేప్ షేప్ లో అరేంజ్ చేసుకోవాలి ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ అన్ని వెజిటబుల్ పీసెస్ ని ఇలా అరేంజ్ చేశాను చిల్లీస్ కూడా ఇలా పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టాను ఇంకా మీ దగ్గర ఏమన్నా ఇంకా వెజిటబుల్స్ మంచి మంచి మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మెయిన్ గా అయితే టమాటో క్యాప్సికం ఆనియన్ చిల్లీ అనేది యాడ్ చేస్తాము ఇలా కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా మొత్తం అన్ని ఇలా ఇలా వెజిటబుల్స్ అన్ని ఇలా వేసేసానండి ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద చీజ్ అనేది వేసుకోవాలి మళ్ళీ చిన్న చిన్న ఇందాక పెద్ద పెద్ద స్లైసెస్ వేసాను కదా ఇప్పుడు చిన్న పీసెస్ కింద వేస్తున్నాను మొత్తం పిజ్జా మొత్తం మళ్ళీ ఇలా వేసాను ఈ ఎడ్జెస్ ఉంది కదా ఈ ఎడ్జెస్ లో నేను మీ బటర్ అయినా అప్లై చేయొచ్చు లేదంటే ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు మొత్తం పిజ్జా మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత చూసారు కదండి పిజ్జా మొత్తం ఎంత బాగా డెకరేట్ చేశానో ఇలా మీరు కూడా డెకరేట్ చేసుకోండి అండ్ చేసుకున్న తర్వాత ఓటీజీలో పెడుతున్నాను నేను దాన్ని ముందు ప్రీహీట్ చేయాలి ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేస్తున్నాను 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ టైం పెట్టాను పెట్టి ప్రీహీట్ చేస్తున్నాను చేసిన తర్వాత ప్రీహీట్ అయిన తర్వాత లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది కదండి ఆఫ్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకుని మనం ఆల్రెడీ డెకరేట్ చేసుకుని పెట్టుకున్న పిజ్జా బేస్ ఉంది కదా సో దాన్ని తీసుకుని ఈ గ్రిల్స్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి టైము టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇలా పెట్టుకోవాలండి ఓటీజీలో పెట్టుకుని ఇప్పుడు టైము అండ్ టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను టైం 10 మినిట్సే పెట్టాను టెంపరేచర్ 180 దగ్గరే ఉండిచ్చాను ఉండిచ్చి వెయిట్ చేశాను సో పిజ్జా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇది మళ్ళీ ఆఫ్ అయిన తర్వాతే మనం ఓపెన్ చేయాలండి లైట్ అనేది ఆఫ్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి సో పిజ్జా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా పిజ్జా అనేది రెడీ అయిపోయిందో చాలా 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 టేస్టీగా పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి పీసెస్ కూడా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఈజీ రెసిపీ కదా సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పిజ్జా అనేది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్